హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు నీల్మా కౌశల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను సంక్రాంతికి మా ఇంటికి వచ్చాను అనమాట బాపట్ల. సో ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు హౌస్ కట్టుకుంటున్న విషయం అందరికీ తెలుసు కదా. ఒకసారి హౌస్ మొత్తం ఫినిష్ అయిపోతే మళ్ళీ నేను వచ్చేటసరికి హౌస్ ఫినిష్ అయిపోతుంది. ఆ టైంలో మళ్ళీ హౌస్ అంతా నేను టూర్ చేసి పెడతాను అనమాట, చూపిస్తాను. చాలా బాగా కట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ప్రతి మొక్కకి అంటే కూరగాయలు కానివ్వండి, ఆవిడ పండించుకొని వాళ్ళే ఆర్గానిక్గా వండుకొని తింటారు, కానీ బయట కొనరు. ఈ విషయం ఆల్రెడీ చెప్పాను. అలాగే ఫ్లవర్స్, అన్ని రకాల పూలు కూడా ఉంటాయి. అనుకోకుండా ఈరోజు నా వెయిట్ గురించి చాలామంది అంటే టాపిక్ వచ్చిందనమాట. మా చెల్లి దగ్గర వచ్చినప్పుడు ఒక చిన్న టిప్ చెప్పింది మా చెల్లి, అంటే చాలా చోట్ల విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. శంకుపూలతోటి టీ చేసుకోవచ్చు అంట. శంకుపూలతోటి చాలా రకాల డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు, అంటే వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పింది. శంకుపూలతో డ్రింక్ ఏంటి అంటే వాళ్ళు అడిగితే చెప్పారు, దీనిలో వెయిట్ లాస్ అవుతారంట. షుగర్ పేషెంట్స్కి చాలా, షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందంట. అలాగే ఆడవాళ్ళల్లో ఉండే చాలా మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మ్యారేజ్ అయిన తర్వాత, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ శంకుపూ అనేది చాలా ఉపయోగపడుతుందంట. కావాలంటే మీరు గూగుల్ చేయండి, దానికి సంబంధించిన అన్ని మెడికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న విశిష్టత ఏంటి అనేది మనకి బాగా తెలుస్తుంది. సో దానికి కాను ఈరోజు నేను మా హస్బెండ్కి శంకు పూలతో టీ చేయబోతున్నాను. సో అది ఎలా చేయబోతున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. టూ త్రీ ఫ్లవర్స్ చాలు, మనం ఎక్కువ మందికి అయితే ఉపయోగం కానీ ఇద్దరు ముగ్గురికి అయితే ఒక 3-4 ఫ్లవర్స్ చాలు. ఇవన్నీ కూడా ఫ్రెష్గా తీసుకున్న శంకుపూలు అనమాట. సో దీంతో మనకు టీ ఎలా చేస్తామని చూపిస్తాను. సో యాక్చువల్లీ సమ్మర్ లో అయితే చాలా మంది కొబ్బరి నీళ్లు, అలాగే అందులో కొంచెం కొబ్బరి సబ్జా గింజలు ఇలాంటివన్నీ, ఇక్కడ టీయే కాదండి చాలా డ్రింక్స్ మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్ లో అయితే కొబ్బరి నీళ్ళతోటి కొంచెం లేత కొబ్బరి వేసేసి, అలాగే 2 శంకుపూలు వేసేసి, దానిలో కొంచెం సబ్జా గింజలు ఇవన్నీ వేసుకొని కూడా తాగితే చాలా మంచిది. సో ఇది సమ్మర్ కాదు కాబట్టి, మనకి వింటర్ కాబట్టి వేడి వేడి టీ బాగుంటుంది. సో మనం టీ ట్రై చేద్దాం. గ్రీన్ టీ ఎలా తయారు చేసుకుంటాం అలాగేనండి, జస్ట్ మనకి సరిపడా వాటర్ వేసుకొని, నాకు 2 గ్లాసెస్ ఆఫ్ టీ చాలు కాబట్టి నేను దీంతో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సో ఇది బాగా తెల్లాలి, బాగా బాయిల్ అవ్వాలి, ఐ మీన్ ఏమంటారు వేడి చేసుకోవాలి. సో తెల్లే వరకు ఆగి అప్పుడు ఈ శంకుపూలని అందులో వేస్తామన్నమాట. సో ఈ శంకుపూల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే లీవర్లో ఉన్న ఫ్యాట్ సెల్స్ని కూడా బర్న్ చేస్తుంది అంట. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మొక్కలు ఉంటున్నాయి, శంకుపూల మొక్కలు. చక్కగా ఇంట్లోనే పెంచుకొని రోజుకు 2 ఫ్రెష్ పూలు తీసుకొని హాట్ వాటర్ టీ కానివ్వండి, ఇలాంటి డ్రింక్స్ కానివ్వండి తాగుతున్నారు. చాలామంది వెయిట్ లాస్ కూడా అయ్యారంట, నేను కూడా ట్రై చేస్తాను. ముందైతే ఇది తయారు చేసి మా ఆయనకైతే టేస్ట్ చూపించబోతున్నాను. సో మన నీళ్ళు తెల్లుతున్నాయి, ఇప్పుడు మనం ఈ వీటిలో ఈ క్లాత్ చేసేద్దాం. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో. సో ఇప్పుడు ఆ ఫ్లవర్స్ మీరు కనుక చూస్తే దానిలో ఉన్న రసాయనాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా స్మూత్గా బయటకు వచ్చేస్తాయి. మీకు గాజు ఇందులో వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. సో ఈ కలర్ చూడండి, ఆ ఫ్లవర్లో ఉన్నదంతా వచ్చేసింది వాటర్లోకి. ఇప్పుడు కలర్ చూసారా, లెమన్ వేయగానే యాసిడ్ కదా కలర్ మారిపోయింది. మనకి ఆ శంకుపూల కలర్ నుంచి పర్పుల్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో మనము ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ, ఆయనకి డెకరేట్ చేసిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇది వినట్లమాట. సో
వేడి వేడి శంకు పూలతో వెయిట్ లాస్ టీ అని చెప్తాను అనమాట, ఇచ్చేస్తాను. సో హ్యాపీగా తాగేస్తారు. ఎలా ఉందనేది మా ఆయన మాటల్లో విందాం, రండి. శంకు పూలతో టీ అండి, మీకోసం చేశాను. శంకు పూలతో టీయా? శంకు పూలు శివుడికి పూజ ఇచ్చేది కదా, పువ్వులే కదా అది. చాలా పవిత్రమైనది, అవి వాటితో పూజలు చేసుకుంటారు. ఇంట్లో ఉంటే చాలా మంచిది, వాస్తు పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఇంట్లో చాలా మంచిది. అంతవరకు తెలుసు నాకు. ఇంట్లో లెమన్ మిక్స్ చేస్తాం కాబట్టి కలర్ మారిపోయింది. యాక్చువల్గా శంకు పువ్వు ఏ కలర్లో ఉంటుందో అదే వాటర్ ఇది. ఎప్పుడైతే లెమన్ వేస్తామో కలర్ మారిపోయింది. డెకరేషన్ లెమన్ పైన డెకరేషన్ చేశాను బుజ్జి, అది పడిపోయింది లోపల. జేషుడు వెయిట్ లాస్ అంటా శంకు పూల టీ, తర్వాత బంతిపూల టీ అతికే ఉంటుందా? మనకి శంకు పూలు బాడీలో ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. చాలా ఉన్నాయి, ఒకసారి గూగుల్ చేసి చూడండి ఫోన్లో. ఎప్పుడు టేస్ట్ చేయను ఒక డిఫరెంట్ ఫ్లేవర్. మరి ఇదే మనం డైలీ తీసుకుంటే ఫ్యాట్ బర్న్ అయిపోతుంది అంట. నీకు తీసుకోవాల్సింది నువ్వు, నేను కదా. నువ్వు కష్టపడి జిమ్కి వెళ్తున్నావు కదా, జిమ్కి అవుతుందని. ఇంకా జిమ్ అయితే డిఫరెంట్, అది మజిల్ గెయిన్ సన్నవడం. సరే నాకు యూజ్ అవుతుంది, తాగి చెప్పండి బాగుంది అంటే. డాక్టర్ బాగుంది, డిఫరెంట్ గా ఆయుర్వేదిక్ టీలో ఉంది యాక్చువల్లీ. ఆయన తాగుతారు, ఆస్వాదిస్తారు. ఫైనల్ గా ఫీడ్బ్యాక్ మాత్రం పాజిటివ్ ఇవ్వరు నాకు. ఏం చెప్తారంటే టీ చాలా మంచిది, హెల్తీ, కానీ నువ్వు చేసిన టీ బాగాలేదు అని చెప్తారు. చూడండి టీ చాలా బాగుంది, అది కా నీ చేత చిన్న వాళ్ళు ఇంకా బాగుంది. కావాలని రివర్స్ చెప్పారు. బాగుందా రోజు ట్రై చేయొచ్చు? బాగుంది, మన ఇంట్లో కూడా ఒక 10-20 చెట్లు పెంచు. శంకు మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మా చెల్లెలు అడిగి 2 అంట్లు తీసుకెళ్ళి మా ఇంట్లో పెడతాను. సో నిజంగానే శంకు పూలు ఇంట్లో ఉంటే ఆర్థికంగా చాలా బాగుంటుందని మాత్రమే తెలుసు నాకు, హెల్త్ పరంగా కూడా బాగుంటుందని ఈ మధ్య మా చెల్లి ద్వారా తెలిసింది. ట్రై చేద్దామని చేశాను. మా ఆయన అయితే మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేనైతే ఇంత మంచి రెసిపీని వదులుకో తెలుసుకోలేదు. రేపటి నుంచి నేను కూడా మార్నింగ్ శంకు పూలతో టీ తాగుతాను. మంచి మంచి ఈ మధ్య చాలామంది బిర్యానీలు కూడా చేసుకుంటున్నారు. సో ప్రతి ఒక్క ఐటెంలో మనం శంకు పూలను యాడ్ చేసుకుంటే చాలా మంచి ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. సో మీ అందరికీ మరొకసారి హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఈ లోపల మీరు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ చేత, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.